సంజీవ్ రివ్యూ ఛానల్. ఈరోజు మనం ఒక కొత్త టెక్నిక్ నేర్చుకుందాం. అదేంటి అంటే పీసీ సిపియులో ఉన్న డివిడిని మనం ఎక్స్టర్నల్ డివిడి రైటర్ కింద ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఈ రివ్యూలో చెప్తున్నాను. సో అది ఎలాగో తెలుసుకుందాం. ముందుగా నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ ద్వారా మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మరికొన్ని వీడియోస్ చేయడానికి వీలుంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఇక లేట్ చేయకుండా మనం రివ్యూ అయితే స్టార్ట్ చేసేద్దాం. చూడండి, ఈరోజు మనం పీసీలో ఉండే ఇంటర్నల్ డివిడి రైటర్, ఇది మీకు అందరికీ తెలుసు, డెస్క్టాప్ సైట్ పీసీలో ఉండే ఇంటర్నల్ డివిడి రైటర్, దీన్ని మనం ఎక్స్టర్నల్ డివిడి రైటర్ కింద ఎలా కనెక్ట్ చేయాలనేది మన కాన్సెప్ట్. సో ఇది ఎలా కనెక్ట్ చేయాలో చూసేద్దాం ఇప్పుడు. సో దీనికి మనకి మేజర్గా కావాల్సింది ఏంటి అంటే, సో ఇక్కడ చూడండి, సో ఇది మనకి సాటా పోర్ట్, అంటే దీన్ని ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కానీ లేదా ఎక్స్టర్నల్ డివిడి రైటర్ కింద కానీ కనెక్ట్ చేసుకోవడానికి ఈ పోర్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక దీన్ని యూఎస్బి ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ పక్కన దీనికి పవర్ కనెక్షన్ ఇవ్వడానికి ఒక అడాప్టర్ దీనికి అటాచ్ చేస్తాం. సో అలాగే దీనికి ఒక దీన్ని చూడండి, స్విచ్ కూడా ఇచ్చాడు. అలాగే పవర్ ఇండికేటర్ ఒక బల్బ్ కూడా ఉంది, లైటింగ్ వస్తుంది. సో దీన్ని ఇలా తిప్పి చూస్తే, సో ఇక్కడ చూసారా, ఇది సాటా పోర్ట్. సో ఈ సాటా పోర్ట్ని మనం సాటా హార్డ్ డిస్క్ కానీ హెచ్డిడి హార్డ్ డిస్క్ కానీ లేదా డివిడి రైటర్కి కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనం అన్ని ఎక్స్టర్నల్ కింద యూస్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇది కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, దీన్ని పర్చేస్ చేసుకోండి, అక్కడి నుంచి మీకు ఆన్లైన్లో దొరికేస్తుంది. సో అండ్ నెక్స్ట్ వెళ్ళిపోయేసరికి, నెక్స్ట్కి వెళ్ళిపోతాం, బాక్స్కి వెళ్ళిపోతాం, ఇంకేమున్నాయి దీంట్లో, ఒక మీకైతే అడాప్టర్ అయితే ఉంది. సో ఈ అడాప్టర్ని మనం ఈ యొక్క బోర్డ్కి మనం ఈ పిన్స్ని అనేది ఇలా అటాచ్ చేయాలి. మనకి ఫస్ట్ అయితే ఇలాంటి పవర్ కార్డ్ ఒకటి కావాల్సి ఉంటుంది. సో ఇది మనకి సిస్టమ్స్కి కనెక్షన్ ఇస్తాం కదా, సేమ్ పవర్ కార్డ్ స్లాట్ చూడండి. సో దీన్ని మనం ఈ యొక్క అడాప్టర్కి మనం పవర్ సప్లై అనేది ఇవ్వాలి. సో దీన్ని ఫిట్ చేస్తున్నా చూడండి, ఇది ఫిట్ చేస్తాను. సో మనం దీనికి పవర్ అనేది ఇచ్చేద్దాం. ఓకే, ఇచ్చేసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మనకి ఇది పవర్ అనేది రన్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఇండికేటర్, సో ఇప్పుడు చూడండి ఇక్కడికి పవర్ సప్లై అయితే వచ్చింది. ఇక్కడ ఇండికేటర్ లైట్ కనిపిస్తుంది కదా, గ్రీన్ కలర్ లైట్. సో ఇది మనం ఎక్స్టర్నల్గా ఇచ్చే పవర్ పిన్ సాకెట్, దీన్ని మనం ఆ పోర్ట్కి అనేది ఇవ్వాలి. సో మొదటగా మనం ఈ డివిడి రైటర్ని అనేది మనం తీసుకుందాం. సో చూడండి, ఇది తిప్పుతున్నాను. సో ఇక్కడ కనిపిస్తున్నాయా మీకు, సాటా పవర్ అని ఉంది కదా, సాటా డేటా అని. సో ఈ రెండు పిన్స్కి మనం ఆ కిట్ ఏదైతే ఇందాక చూపించిన వీడియోలో చూపించిన కిట్ ఏదైతే ఉందో దాన్ని మనం అటాచ్ చేస్తాం. ఇక్కడ చూసారు కదా, ఇదిగో దీన్ని మనం ఇప్పుడు ఈ ఎక్స్టర్నల్ డివిడి రైటర్కి అటాచ్ చేయడం జరుగుతుంది. ఇదిగో సేమ్ పిన్స్ ఉన్నాయి, దీనికి ప్లస్ దీనికి కూడా సేమ్ పిన్స్ ఉన్నాయి. సో దీన్ని ఇట్లా పర్ఫెక్ట్గా అటాచ్ చేయండి. సో ఈ విధంగా దీనికి అటాచ్ చేసేసాము. ఇదిగో కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే మనం అటాచ్ చేసేసాం. సో అటాచ్ అయిపోయింది. సో ఇది మనకి యూఎస్బి, మనం సిస్టమ్స్కి యూఎస్బి ద్వారా మనం కనెక్షన్ అయితే ఇచ్చుకుందాం. సో ఇది పవర్ కేబుల్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది పవర్ కేబుల్. సో స్విచ్ అయితే ఆన్లో ఉంది ఆల్రెడీ, ఇది ఆఫ్ అండ్ ఇది ఆన్, స్విచ్ ఆన్ చేయొచ్చు. ఓకేనా, తర్వాత దీన్ని యూఎస్బి కేబుల్ ద్వారా మన యొక్క కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ కనెక్ట్ చేసుకుందాం. ఓకే, సో మనం ఈ యూఎస్బి పోర్ట్ అనేది సక్సెస్ఫుల్గా దీనికి ఎక్స్టర్నల్ డివిడి రైటర్కి అటాచ్ చేసేసాం. సో దీనికి ఇప్పుడు మనం ఇందాక అడాప్టర్ చూపించాను కదా, ఈ పిన్ని ఇక్కడ సాకెట్లో మనం అటాచ్ చేసి దీనికి పవర్ సప్లై అనేది ఇద్దాం. పర్ఫెక్ట్గా చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే, సో పవర్ ఇవ్వగానే ఇక్కడ రెడ్ ఇండికేటర్ చూపిస్తుంది, అంటే దీనికి పవర్ అనేది వచ్చేసింది.
సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం పక్కన ఉన్న యూఎస్బి డ్రైవ్ కనిపిస్తుంది కదా, యూఎస్బి జాక్ అనేది సిస్టమ్కి కనెక్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి మీకు యూఎస్బి టు యూఎస్బి సో ఒక కేబుల్ అయితే మీకు అవసరం ఉంటుంది. సో ఎంటైర్ కిట్లో మీకు ఆల్రెడీ ఈ యూఎస్బి టు యూఎస్బి కేబుల్ ప్లస్ ఇదంతా కూడా ఒక కిట్లో వస్తుంది. దీన్ని మీరు పర్చేజ్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇది యూఎస్బిని మనం దీనికి ఈ విధంగా అటాచ్ చేద్దాం. అటాచ్ చేసేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సైడ్ని మనం సిస్టమ్ యొక్క యూఎస్బి స్లాట్ కనెక్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి యూఎస్బి స్లాట్స్ ఖాళీ లేవు, సో ఒక యూఎస్బిని తీసేసాను. సో నేను దీన్ని నా ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ అయిపోయింది. సో కింద మీకు ఇక్కడ చూసినట్లయితే డివైస్ కనెక్ట్ అయినట్టుగా ఇక్కడ. సో చూసారుగా మనం ఇప్పుడు ఎక్స్టర్నల్ డివిడి రైటర్ని కంప్యూటర్కి అయితే కనెక్ట్ చేసేసాం. ఇప్పుడు మొదటగా మనం మై కంప్యూటర్ ఓపెన్ చేద్దాం. ఇదో చూడండి నాకు ఆల్రెడీ ఇక్కడ డివిడి డ్రైవ్ అని చూపిస్తుంది కదా, ఇక్కడ ఆల్రెడీ మనకి వచ్చేసింది. సో ఇది మనం కనెక్ట్ చేసిన ఎక్స్టర్నల్ డివిడి డ్రైవ్ యాప్లోకి వచ్చింది నాకు. సో దీన్ని అయితే ఇప్పుడు మనం దీంట్లో ఒక డిస్క్ వేసి చెక్ చేద్దాం. చూడండి నా దగ్గర ఒక ఓల్డ్ సాంగ్ సీడీ ఒకటి ఉంది. సో దీనిలో ఉన్న సీడీని మనం తీసి అయితే చూడండి ఓల్డ్ సీడీ ఒకటి ఉంది, దీన్ని మనం ఈ డివిడిలో ఇన్సర్ట్ చేసి చూద్దాం. చూడండి వచ్చింది కదా. సో మనం డివిడిని దీంట్లో వేసి మళ్ళీ ఈ కింద బటన్ ఉంది కదా, దాన్ని ఇక్కడ బటన్ ఉంది ఒక బటన్ని దీన్ని అయితే నేను ప్రెస్ చేస్తున్నాను. వెళ్ళిపోయింది. సో ఇక్కడ మనం డివిడి డ్రైవ్ యాప్ అనేది కదా, దీనిలో మనకి అది సీడీ అనేది కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మీకు స్క్రీన్ పైన అయితే స్క్రీన్ పైన చూడండి. సో అక్కడ సీడీ అయితే ఓపెన్ అయిపోయింది. దానిలో ఉన్న ఏమి ఉన్నాయి చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి. సో చూసారు కదా దీనిలో మనం డిస్క్ అయితే మనకి ఈ విధంగా షో చేసి చూపిస్తుంది. సో దీంట్లో ఏమున్నాయో మనం క్లిక్ చేసి చూద్దాం. సో చూడండి ఇక్కడ బాలకృష్ణ ఎన్టీఆర్ హిట్స్, అలాగే హరికృష్ణ హిట్స్, అలాగే కళ్యాణ్ రామ్ హిట్స్, అలాగే తారక రత్న హిట్స్ అని చెప్పి. సో ఇక్కడ మనం డివిడీలో ఏదైతే చూసామో ఆ హిట్ సాంగ్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. సో దీంట్లో ఉన్నది ఓపెన్ చేసి చూద్దాం. లెజెండ్ ఓపెన్ చేస్తున్నాను. సో చూడండి ప్లే చేసి చూపిస్తున్నాను డిస్క్. సో ఇది ఈ సీడీలో ఉన్న మ్యూజిక్ మనం ప్లే చేసి చూపిస్తాం. సో ఎక్స్టర్నల్ పీసీలో ఉన్న డివిడీని మనం ఎక్స్టర్నల్ డివిడి రైటర్గా ఎలా కనెక్ట్ చేయాలనేది ఇప్పుడు చూసాం. చూసారుగా ఇది ఇవాళ వీడియో. ఇలాంటి సరికొత్త టెక్నిక్స్ మరీ నేను నేర్చుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఇంకా త్వరలో మీ ముందుకు తీసుకొచ్చి ఇలాంటి గ్యాడ్జెట్స్ని మరెన్నో మీకు పరిచయం చేస్తాను. థ్యాంక్ యూ. చూసారుగా ఇది ఇవాళ వీడియో. సో ఇలాంటి మరికొన్ని టెక్నిక్స్ నేర్చుకోవాలి, మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ ద్వారా ఇలాంటి సరికొత్త వీడియోస్ మరికొన్ని చేసే అవకాశం నాకు ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.